తమను ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ శ్రీకాకుళం మత్స్యకారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50 రోజులు పూర్తి చేసుకున్నాయి. అయితే తాము ఎన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తామేమిటో చూపిస్తామని, ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెబుతామని గంగపుత్రులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాకు ఈ రోజుకి 51వ రోజు మత్స్యకారులు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఈ రోజు ఆ స్పందన రాని కారణం చేత ఈ రోజు జలదీక్షేశాము. అయినప్పటికీ ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోతే ఇంక రానున్న రోజుల్లో రోడ్డు నిర్బంధం చేస్తాము, రాస్తారోకు చేస్తాము, అవసరమైతే కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి చేస్తామని కూడా ఈ సభముఖం చెప్తున్నాం. ఇంకా మేము అన్ని విధాలుగా వెనకబడి ఉన్నాము. ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఉపాధి లేదు, అలాగే భూములు లేవు. మాకు ఎటువంటివి లేకపోవడం కారణం రిజర్వేషన్ లేదు. 18 రాష్ట్రాల్లో మత్స్యకారులు ఎస్టీలుగా ఉన్నారు. కానీ మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లేకపోవడం మేము చాలా చింతిస్తున్నాము. మేము మత్స్య సంపద అనేది లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో వెళ్లి వలసలు పోతున్నాం. అక్కడ మత్స్య సంపద పట్టినా సరే మాకు బతుకు తెరువు లేకుండా పోతుంది. కావున దీనిపై దృష్టి పెట్టి మేము ఎందుకు అడుగుతున్నాం, న్యాయపరమైన కోరిక అడుగుతున్నాము. అలాగే ప్రభుత్వం కూడా మాకు ఎలక్షన్ల హామీ ఇచ్చింది, ఇది మీరు తీర్చాలని కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే మాలాగే హామీ ఇచ్చిన కళింగ కోమటలకి, కాపులకి, వాల్మీకి బోయులకి ఇచ్చారు, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించారు, అలాగే మాకు కూడా హామీ ఇచ్చారు, మాకు కూడా మీరు కల్పిస్తారనే ఒక ఆశతో ఈరోజు మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. లేదు కాదు అనుకుంటే అవసరమైతే అమర నిరాహార దీక్ష కూడా చేస్తాము. దీన్ని ప్రభుత్వం పరిగణించాలి, చంద్రబాబు నాయుడు కూడా మాపై ఆలోచించాలి. మేము ప్రభుత్వం స్థాపించినప్పటి నుండి ఈ రోజు వరకు పార్టీలనే నమ్ముకుని ఉన్నాము. మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోయినా మాకు న్యాయం చేస్తారనే మీకు నమ్ముకొని ఓట్లేస్తున్నాము. కావున మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ మేము ఈ ఉద్యమాలు చేస్తున్నాము. ఇది నా పేరు మూ రామారావు, సముద్ర తీర మత్స్య కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు. గౌశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మరియు శ్రీకాకుళం జిల్లాలో 8 ఫీట్ రోడ్డు బహిరంగ సభలో మత్స్యకారుల్ని ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తాను, ఒక ఎమ్మెల్సీ సీటు కూడా ప్రతినిధి కల్పిస్తాను, నేను వాదాలు కూర్చున్న తర్వాత తప్పకుండా మీకు ఇస్తానని మాటిచ్చారు. ఆయన మాట ప్రకారం మత్స్యకారులందరూ ఆయనకు ఓట్లేసి ఈరోజు గద్దెనెక్కినట్టు చేశాం. ముఖ్యమంత్రి పదవిలో ఈ రోజు ఉన్నారంటే కారణం మత్స్యకారులు. ఆయన స్వయంగా చాలా పర్యాటక మీటింగులు అన్నారు, చాలా బహిరంగ సభలు అన్నారు, చాలా మంది రాజకీయ నాయకులు మీ మత్స్యకారుల వల్ల అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్లామని అన్నారు. మరి ఏ మత్స్యకారులతో అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్లారో, మాకు ఎస్టీ రిజర్వేషన్ కానీ మాకు కల్పించకపోతే అదే మత్స్యకారులు వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లతో బుద్ధి చెప్పి మీకు వాటం తప్పనిసరిగా మేము చేస్తామని కోరుతున్నాము.